నేను గుంటూరులో చదువుకున్నాను. అప్పటి నుంచి శివప్రసాద్ గారు నాన్నగారి ద్వారా పరిచయం. కోటప్పకొండ దగ్గర నుంచి నర్సరావుపేటలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే సత్యంపల్లిలో ఇవాళ తారక రామసాగర్ చూడటం జరిగింది. చాలా ఆనందంగా అనిపించింది. ఏదో హైదరాబాద్ లాగా ఒక ట్యాంక్ బండ్ లాగా చేసి ఇక్కడ ప్రజల కోసం, అలాగే ఒక మోడర్న్ పోలీస్ స్టేషన్ ఒకటి సత్యంపల్లిలో కట్టడం, అలాగే ఎన్నో కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ ద్వారా ప్రతి గ్రామానికి మరుగుదొడ్లు, అలాగే శ్మశాన వాటికలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కోడలి గారు. అలాగే మన ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు, మీరు డంపింగ్ యార్డ్లు, ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. వాటన్నిటికీ మీ అందరి సపోర్ట్ ఉండడం చాలా ఆనందం అనిపించింది. అలాగే కోడలి గారి ఆశల్ని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు శివరామ గారిని ప్రత్యేకంగా అభినందించాలి. మనందరం మళ్ళీ మనం చూస్తున్నాం ఈ మూడేళ్ళ నుంచి మన రాష్ట్ర పరిస్థితి, ఉద్యోగాలు రావడం లేదు, చాలా మందికి పెన్షన్లు రావడం లేదు. సో మళ్ళీ మీరు గత ప్రభుత్వం చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉందో మీరు చూసుంటారు, కోడెల గారు ఉన్నప్పుడు ఎలా ఉందో మీరు చూసుంటారు. సో ఈ రాష్ట్రం మళ్ళీ మనం అభివృద్ధి చేయాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు రావాలి, అలాగే మన కోడెల గారు మళ్ళీ రావాలి. మన శ్రీరామ్ గారు మీరు అందరు సపోర్ట్ ఉంది, మీరందరూ ఆయనకి సపోర్ట్గా నిలిస్తే ఖచ్చితంగా ఆయన గెలుస్తారు, ఈ కాన్స్టిట్యున్సీని ఇంకా అభివృద్ధి చేస్తారు. సో మీరందరూ ఆయన్ని ఆశీర్వదించాలని నేను అడుగుతున్నాను. సో మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఆయన తప్పకుండా గెలుస్తారు. మీకోసం ఆయన ఎప్పుడు మీ తోడుగా ఉంటాడు. సో మీరందరూ ఆయన్ని గెలిపించాలి, ఆయనకి మీరందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.